నా పేరు చైతన్య అన్న. ఏం చేస్తుంటారన్న మీరు? నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిందన్న, జాబ్ కోసం సెర్చింగ్ అన్న. ఈ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేక ఖాళీగా రోడ్ల వెంబడి తిరగాల్సి వస్తుంది. అదేనన్నా ఇం చెప్తున్నారు కదా, వాలంటీర్ సచివాలయ వ్యవస్థ కల్పించాం ఈ రోజు, 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని ఐటీ మినిస్టర్ మాట్లాడడం, ఇవన్నీ చెప్తున్నారు కదా, ఏంటి మరి? ఇప్పుడు ఇంజనీరింగ్ ఎంబీఏ చదివిన పిల్లలు వాలంటీర్ ఉద్యోగాలు చేస్తారన్న, వాడికి బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదు. అసలు జగన్మోహన్ రెడ్డికి అసలు బుద్ధి జ్ఞానం అనేది ఏమైనా ఉందా? ఇంకోటి 13 లక్షల ఇన్వెస్ట్మెంట్లను చేశారు వాళ్ళు. వైజాగ్ పూర్ణ మార్కెట్లోనూ హైదరాబాద్ అమీర్పేటలో వాళ్ళు చేసిన కోట్లు వేసుకుని చెప్పేసి వాళ్ళని తీసుకుని వెళ్ళారు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి. ఐటీ మంత్రి ఏమో గుడ్డు పొదుగుతుంది, ఇంకా పొదగాలని పిచ్చి కోతలు కూశారు. ఈ నా 5 లక్షల ఈరోజు మేము బిజినెస్ స్కూల్స్లోనూ వాటిల్లోనూ ఎంబీఏలు చదువుకుని వచ్చి ఇవాళ వాలంటీర్ ఉద్యోగాలు ఎలా చేయగలుగుతారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అదే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండుంటే అమరావతి డెవలప్ అయ్యేది, అమరావతికి రాజధానికి అయ్యేది, ఐటీ హబ్ అయ్యేది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అయ్యేది, 3 ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాయి, మాలాంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చాయన్న. కానీ ఈరోజు 3 ప్రాంతాల అభివృద్ధి కోసం 3 రాజధానులు, ఇక్కడ ఇంకోటి అన్న, ఇక్కడ ఇంకోటి. ఆయన గవర్నమెంట్ ఉద్యోగాలు 2 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఎన్నికల ముందు దొంగ పాదయాత్రలో చెప్పాడు. ఈ రోజు వరకు ఒక్క గవర్నమెంట్ 450 గవర్నమెంట్ ఉద్యోగాలు తప్పించి ఏది ఫిలప్ చేయలేదు. గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ప్రతిసారి ఇన్ని పోస్టులు ఉండయి, రేపేస్తాం ఎల్లుండి వేస్తామని చెప్పి గత 3 సంవత్సరాల నుంచి ఇదే తంతు నడుపుతుంది, కానీ ఇప్పటివరకు నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదన్న. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, నేను వైజాగ్ వెళ్తేనే రాజధానుల ప్రాంతం లాగా అక్కడ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి అంటున్నారు. మరి సీఎం క్యాంప్ ఆఫీసులు వీటన్నిటికీ కూడా రుషికొండ పై కట్టడం చూస్తున్నాము, ఏమనిపిస్తుంది? అసలు ఉన్న రాజధానిని 20% కంప్లీట్ చేసిన రాజధానిని దాన్ని డెవలప్ చేయకోకుండా ఎక్కడో వైజాగ్ వెళ్ళి నేను రుషికొండ చేస్తానని చెప్పేసి, ఆ రోజు అది పర్యాటక ప్రదేశం ఉన్న ఆ పర్యాటక ప్రదేశాన్ని కొండను తవ్వేసేసేసి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఆయన గారి కార్యాలయాన్ని అక్కడ పెట్టేసేసేసి ఇది జనాలను డైవర్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళిపోతున్నాను ఏదో అని చెప్పేసి ఒక ఒక ప్రాంతాన్ని అక్కడ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి రాజకీయ లబ్ధి పొందడానికి. ఇక్కడే అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్ రెడీ అయ్యింది, సచివాలయం రెడీ అయ్యింది, సీఎం క్యాంప్ ఆఫీస్ రెడీ అయ్యింది, దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. కానీ ఆల్రెడీ ఆ రోజు మీరు ఒప్పుకున్నారు, 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను విజయవాడలో రాజధానికి నేను ఓకే, నేను అందుకనే నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను అని చెప్పి దొంగ కబుర్లు అని చెప్పి ఈరోజు 2019 అధికారంలోకి వచ్చి మళ్ళీ మాట తప్పి 3 రాజధానులు అని చెప్పేసి డ్రామా ఆడుతున్నారు. ఈ 3 ఏ డ్రామా ఆడినా ఈ మూడు నెలలే, రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అమరావతి అనేది శాశ్వత రాజధానిగా ఉండిపోతుంది. 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. కానీ ఈరోజు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని యువత అందరూ కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు, ఆయన తీసుకొచ్చిన వ్యవస్థలను చూసి అని అంటున్నారు, మరి మీరే ఉంటారు? అవునండి, జగన్మోహన్ రెడ్డిని యువత ఆదర్శంగా, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ యువత ఆదర్శంగా తీసుకుంటుంది, ఆ మాట వాస్తవమే. గంజాయి కేసుల్లో ఇరుక్కోవటం, అవినీతి పరులు గన్ను ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చేసి పాడైపోయిందండి. పాపం యువత అనేది సన్మార్గాలు. ఇప్పుడు నారా లోకేష్ గారిని తీసుకుంటే స్టాన్ఫర్డ్లో చదువుకోవాలి, బ్రాహ్మణి గారిని తీసుకుంటే మంచి బిజినెస్ ఉమెన్గా ఎలా ఎస్టాబ్లిష్ అవ్వాలి అనేది, చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే మంచి పద్ధతిలో ఉంటారు, అదే జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే గంజాయి కేసుల్లో చిక్కుకోవటం కానీ ఇంకోటి కానీ అనేది ఒక యువత. నిజంగా ఈ 4 సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఒక సెక్షన్ ఆఫ్ యువతని చెడగొట్టాడండి. ఉద్యోగాలు తేవాల్సిన ముఖ్యమంత్రి గంజాయి తీసుకొచ్చాడు, ఉద్యోగాలు తేవాల్సిన ముఖ్యమంత్రి అక్రమ జేబ్రాండ్లు తీసుకొచ్చాడు, ఉద్యోగాలు తేవాల్సిన ముఖ్యమంత్రి యువతను నిర్వీర్యం చేశాడు, ఉద్యోగాలు తేవాల్సిన ముఖ్యమంత్రి యువతను తప్పుదోవ పట్టించాడు. ఈ ముఖ్యమంత్రి ప్రపంచ రాజకీయ చరిత్ర ఈ 100 సంవత్సరాల్లో ఈ ముఖ్యమంత్రి ఫెయిల్ అయినట్టు ఎవడో ఫెయిల్ అవ్వలేదు. ఈరోజు ఒకటి ఆయన తెచ్చిన, ఇవాళ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని చెప్పి మాజీ ఎన్నికల ఎవడో నిమ్మగడ్డ ప్రసాద్ గారు, ఆ నిమ్మగడ్డ రమేష్ సుప్రీంకోర్టులో వేశారంట. ఒకప్పుడు నిమ్మగడ్డ రమేష్ నీకు అనుకూలంగా వ్యవహరించాడు, నీకు తొత్తు అయినా ఆయనే ఇవాళ నీ వ్యవస్థ నచ్చక
నీ పరిపాలన నచ్చక ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కరెక్ట్ కాదు, రేపు గవర్నమెంట్ ఎలక్షన్స్ను ప్రభావితం చేస్తుంది, అది వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన వ్యవస్థ, ఆ వ్యవస్థ పనిచేస్తే మళ్ళీ రాష్ట్రం అధోగతి పాలవుతుంది అని చెప్పేసేసి సుప్రీంకోర్టులో పిల్లేసి వచ్చాడు. చూడు, నీతో ఉన్న వాళ్ళు కూడా నీ చర్యలు నిన్ను సమర్థించట్లేదు. ఆ నిమ్మగడ్డ రమేష్ అనేవాళ్ళు ఎవరు? వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఒకప్పుడు చాలా ఫర్గా ఉండే అధికారి. ఆ అధికారిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోద్బలంతో అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టాడు. ఆ నిమ్మగడ్డ రమేష్ను ఉపయోగించుకుని స్థానిక సంస్థల ఎన్నికలన్నీ స్వీప్ చేశారు అక్రమాలు చేసి. అదే నిమ్మగడ్డ రమేష్ ఇప్పుడు ఇవాళ నీ పదవి అయిపోయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయమని చెప్పి సుప్రీంకోర్టులో పిల్లేశాడు. అసలు ప్రతిదీ కూడా నువ్వు చేసిన ప్రతి వ్యవస్థ కూడా తప్పే, నువ్వు చేసే ప్రతి పరిపాలన కూడా తప్పే. నువ్వు కానీ ఇక్కడ సవాళ్ళు చేస్తున్నారు, ఎంతమంది వచ్చినా నన్ను ఏం చేయలేరు, నా వెంట్రుకు పీకలేరు, 175 నావే అని ఏమనిపిస్తున్నాను? అవును, ఈ 3 నెలలు మేము పీకలేమేమో, రేపు ప్రజలు పీకుతారు, రేపు ప రజలు పీకుతారు, ప్రజలు నిన్ను ఇంటికి పంపిస్తారు. రేపు తెలుగుదేశం తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మేము డిమాండ్ చేసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఆయన జైలుకి పంపించండి, ఆ 100,000 కోట్లు దబ్బిందని జైలుకి పంపించండి. ఇప్పుడు 2 లక్షల కోట్లు దబ్బారు, ఆ 2 లక్షల కోట్లు కూడా జైలుకి పంపించండి. జైలుకి పంపిస్తే భారత న్యాయ వ్యవస్థ మీద జనాలకు నమ్మకం అనేది ఉంటుంది. అంటే ఈరోజు చివరిగా వైసీపీ వాళ్ళందరూ చేస్తున్న వాదనలు కానీ ప్రచారం కానీ జగనే ఎందుకు రాకూడదు మళ్ళీ, వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడుగుతున్నారు, నేను ఎందుకు రాకూడదు మళ్ళీ అని చెప్పి. మరి ఆయన అవసరం ఉందంటావా, ఏం చెప్తావు? రాజధానిని ఆపేసినందుకు నువ్వు రాకూడదు, యువతను నిర్వీర్యం చేసినందుకు నువ్వు రాకూడదు, కార్పొరేషన్లో రుణాలు ఆపేసినందుకు నువ్వు రాకూడదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది నీ వల్ల, నీ చర్యల వల్ల, దానికి నువ్వు రాకూడదు. ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా చేసావు, దానికి నువ్వు రాకూడదు. ఇవాళ యువతకు ఉద్యోగాలు లేవు, దానికి నువ్వు రాకూడదు. ప్రతి వ్యవస్థని నువ్వు నాశనం చేసావు, నువ్వు రాకూడదు. ఈరోజు అధికారం కోసం సొంత బాబాయిని లేపేసావు, నువ్వు అందు రాకూడదు. ఆస్తిలో వాటా అడిగిందని చెల్లిని తల్లిని ఇంట్లో నుంచి మెడబెట్టికి బయటకు గెండేశావు, అందుకు నువ్వు రాకూడదు. ఎలా ఉండబోతుంది అంటారు ఎన్నికలు అనేవి సార్? డెఫినెట్గా తెలుగుదేశం జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రేపు 160 సీట్లు మేము గెలవబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. అనవసరమైన కార్యక్రమాలు చేసుకుంటా అబద్ధాలు మాట్లాడుతున్నా, పొద్దాకులు అబద్ధాలు మాట్లాడి 24 గంటలు అబద్ధాలు మాట్లాడితే ఈ రైతాంగం కూడా ప్రతి వాళ్ళని అబద్ధాలు మాట్లాడి, మండలంలో అబద్ధాలు మాట్లాడి, మా తుళ్ళూరులో అబద్ధాలు మాట్లాడి అందరినీ అబద్ధాలే చేస్తున్నాడు. కానీ అతను ఒక్క రోడ్లన్నా ఈ అమరావతిని వాడుకుంటున్నాడు, హైకోర్టును వాడుకుంటున్నాడు, అమరావతిని వాడుకుంటున్నాడు, సెక్రటరేట్ను వాడుకుంటున్నాడు, మంత్రివర్గం వాడుకుంటున్నాడు, తాటికొండేరియాని వాడుకుంటున్నాడు, తాడేపల్లిలో ఉంటున్నాడు. అయినా కానీ అతనికి ఈ డబ్బులు, ఇసుక డబ్బులు కానీ, మందు డబ్బులు కానీ, ఇంకొక కార్యక్రమం కానీ అతనేమన్నా తగ్గుతున్నాడా? ఏం తగ్గట్లా? పోనీ పులియందల ఏరియాలో ఏమైనా పనిచేస్తున్నాడా? పోనీ రాజంపేట ఏరియాలో ఏమైనా పనిచేస్తున్నాడా? లేకపోతే ఏమన్నా దమ్మలమడి ఏరియాలో ఏమైనా పనిచేస్తున్నాడా? ఎక్కడా పని చేయట్లేదు అతను, ఎక్కడ ఇదే కార్యక్రమంలో ఉంటున్నాడు. పొద్దాకులు డబ్బులు నరేంద్ర మోడీకి పంపించడం 100 కోట్లు నరేంద్ర మోడీ గారికి పంపించడం.